హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య కిచెన్ నేను మీ అనుష ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయతో చేసుకుంటున్నాము చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయవలసిందేనండి ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక రెండు కాకరకాయలను తీసుకున్నానండి ఈ కాకరకాయలను డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా కాల్ చేసుకోవాలండి మీ దగ్గర కట్టెల పొయ్యి కనుక అవైలబుల్లో ఉన్నట్లయితే దాంట్లో కాల్ చేసుకున్న చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీడియోలో చూపెట్టిన విధంగా కాకరకాయ యొక్క పైన భాగం మొత్తం కాలిపోయేంత వరకు కాల్ చేసుకోవాలండి ఇలా కాల్ చేసుకున్న తర్వాత ఒక పాత్రను తీసుకొని అందులో కొన్ని నీళ్ళను పోసుకొని అందులోనే కొంచెం ఉప్పును వేసుకోవాలండి ఉప్పును వేసుకున్న తర్వాత ఇలా కాల్ చేసుకున్న కాకరకాయలను ఉంచేసుకొని వీడియోలో చూపెట్టిన విధంగా కడిగేసుకున్నారంటే సరిపోతుంది పైన పొలుసులుగా ఉన్న భాగం మొత్తం ఈజీగా ఊడి వచ్చేస్తుందండి చూసారు కదా ఇలా కడిగేసుకున్నారంటే సరిపోతుంది ఇంత బాగా కడిగేసుకున్న తర్వాత వీటిని తీసేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా కట్ చేసుకున్నారంటే సరిపోతుంది మనం ఇలా కట్ చేస్తున్నప్పుడే తెలుస్తుందండి పీసెస్ అనేవి కొంచెం గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి కాకరకాయ చాలా మెత్తగా అయిపోయి ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఉంచేసుకోవాలి ఆ తర్వాత ఒక కడాయిని పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులో జీలకర్ర ఇంకా ఆవాలను వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు కాస్త చిటపట అన్న తర్వాత ఇందులోని వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని రెండు మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి వీటిని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో పావు స్పూను పసుపును యాడ్ చేసుకోవాలండి పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను యాడ్ చేసుకోవాలండి ఇవి మూడు టమాటాలను కట్ చేసి పెట్టుకున్నాను చూసారు కదా వీటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకుని మూతను ఉంచేసుకుని ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే టమాటా ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి చూసారు కదా ఇంత సాఫ్ట్గా అయిపోయి ఉన్నాయో ఇందులోని ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్న కాకరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి కాకరకాయలు కొంచెం మెత్తగానే ఉంటాయి కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతాయి వీటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పును వేసుకొని మూతను ఉంచేసుకొని ఇంకొక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా ఉప్పును ఈ టైంలో వేయడం వల్ల ముక్కలు అనేవి చాలా త్వరగా ఉడికిపోతాయి చూసారు కదా ఇలా కలిపేసుకున్న తర్వాత ఉడికించుకున్నారంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే కాకరకాయ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి ఇలా అయిన తర్వాతనే మిగతా ప్రాసెస్ చేయాలండి ఒకవేళ కాకరకాయ ముక్కలు సాఫ్ట్గా అవ్వలేనట్లయితే ఇంకొంచెం సేపు ఉడికించుకోండి ఇక్కడ నాకైతే చాలా సాఫ్ట్గా అయిపోయాయి ఇందులోనే కారాన్ని యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ముందే ఉప్పును వేసుకున్నాం కాబట్టి ఇక్కడ వేయాల్సిన అవసరం ఏం లేదు తర్వాత మూతను ఉంచేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేసి ఉంటుంది చూసారు కదండి ఇలాంటి టైంలోనే ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు రసం ప్లేస్లో అర స్పూను ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇలా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని దీనిపైన మూతను ఉంచేసుకొని ఇంకొక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే సరిపోతుందండి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే పులుసు కొంచెం మరుగుతూ ఉంది అలాగే నూనె కొంచెం పైకి వచ్చేసింది కదా ఇలాంటి టైంలోనే కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకున్నారంటే టేస్టీ టేస్టీగా ఉండే కాకరకాయ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది దీన్ని గనక వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే సూప్ సూపర్గా ఉంటుందండి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తుంది మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో మంచి వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్